బాలకృష్ణ లెజెండ్ డైలాగ్ తో రచ్చ. గేట్ కూడా తాకనివ్వమంటూ ఏపీలో హాట్ టాపిక్ గా రోజా కామెంట్స్. వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే రోజా ఒక పక్క టీవీ షోలు మరో పక్క రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఆమె లెజెండ్ సినిమాలో బాలకృష్ణ డైలాగులు వాడుతూ ఆమె తన రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి అధికార వైసీపీ బీజేపీ పోటీ పడ్డాయి. అయితే అధికార పార్టీ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య సుధా పోటీ చేయడంతో అక్కడి ప్రజలందరూ ఆమెకు పట్టం కట్టారు. దాదాపు 95,000 పైచీలకు మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గట్టి పోటీ ఇస్తామని భావించిన బీజేపీ కేవలం 21,000 ఓట్లకు పరిమితమైంది. ఇక ఎన్నిక గురించి మాట్లాడుతూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా సరే సింగిల్ హ్యాండ్తో మట్టి కరిపించగల సత్తా తన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఉందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక బద్వేల్లో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ మూకుమ్మడిగా చేతులు కలిపి కుటిల ప్రయత్నాలు చేసినా తాము గెలిచామని ఆమె పేర్కొన్నారు. అయితే అక్కడ ప్రజలు చంద్రబాబుని చితకబాది తరిమికొట్టారని పేర్కొన్నారు. బీజేపీని ఎమ్మెల్యే సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో లెజెండ్ సినిమాలో బాలకృష్ణ వాడిన ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులర్. కొద్ది రోజుల క్రితం రోజా జబర్దస్త్ సెట్ నుంచి నేరుగా బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలకృష్ణ రోజాతో ఫోన్లో మాట్లాడి సందడి చేశారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ రోజాని మా అందరి సమక్షంలో బాలకృష్ణకు ఫోన్ చేయాల్సిందిగా కోరింది. దీంతో రోజా ఆయన మంచి మూడ్లో ఉంటే ఓకే, లేదంటే అని నవ్వుతూ బాలయ్యకి ఫోన్ కలిపింది. ఫోన్ లిఫ్ట్ చేసిన బాలయ్య హాయ్ రోజా గారు నమస్కారం అంటూ తన సంస్కారాన్ని చూపించారు. బాగున్నారా అని రోజా అడగ బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను, నేను జబర్దస్త్లో ఉన్నానని రోజా చెప్పడంతో పాటు మీరేం చేస్తున్నారని బాలయ్యని అడగ అఖండ షూటింగ్ జరుగుతుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. మళ్ళీ మనమిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దామని రోజా అడిగింది. ఇక తాజాగా బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ జరిగింది. హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం నందమూరి బాలకృష్ణ కుడి భుజం నొప్పిగా ఉందని కేర్ హాస్పిటల్ని సంప్రదించగా కేర్ హాస్పిటల్ బృందం ఆయనకు MRI స్కానింగ్ చేసి సర్జరీ అవసరమనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళింది. ఈ క్రమంలో కేర్ హాస్పిటల్ షోల్డర్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బియ్యం ప్రసాద్ నేతృత్వంలో 4 గంటల పాటు మిగతా ఆర్థోపెడిక్ సర్జన్ టీమ్స్తో కలిసి బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ చేసినట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి బాలకృష్ణకి ఎలాంటి ఇబ్బంది లేదని, ఆయన చాలా బాగున్నారని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.